కోట్లు కేటాయించింది కాబట్టి దానికి మా దళిత నాయకులందరూ కూడా హర్షిస్తూ ఈతర పట్ల కానీ అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ నాది ముబారక్ పథకాలు కానీ రైతులకు ఎల్ఐసి జీవిత బీమా కానీ అన్ని పథకాలు కూడా మా అందరికీ ఇచ్చుకుంటూ మా అందరినీ మంచి అడుగుజాడలు నడిపిస్తున్న మా మంత్రివర్యులు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఈరోజు దళిత సోదరులందరికీ మరి అదే విధంగా టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరి పేరు పేరున మరి మార్కెట్ చైర్మన్ జ్ఞానవయ్య గారికి సర్పంచ్ కనబడుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వము ఒక పేదవాడిని కేటీఆర్ గారి ప్రభుత్వం వల్ల మాకు 17,24 కేటాయించడం జరిగింది వారికి మా దళితుల పట్ల మా టిఆర్ఎస్ ప్రజల పట్ల అందరి వల్ల వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం రాకముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు లేక పోతే ఒక రూపాయి తగ్గేది కాదు ఈరోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి రైతు బీమా పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబంను ఎంతో ఆదుకోవడం జరుగుతుంది కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగమైనటువంటి ఎస్సీసీఎల్ అధ్యక్షులు